హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 7. ఈరోజు సొరకాయ ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక చిన్న సైజు సొరకాయ ముక్కని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని దాని మధ్యలో గుజ్జుని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల రేషన్ బియ్యం, 1 కప్పు ఉప్పుడు బియ్యం, 1/2 కప్ మినప్పప్పు, 1/2 కప్ మెంతులు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని వాటర్ లో 3-4 సార్లు క్లీన్ చేసుకుని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి వీటిని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానింది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా పిండి చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ బ్యాటర్ ని ఇలాగే నైట్ అంతా వదిలేసి మార్నింగ్ టిఫిన్ వేసుకోవాలి. పిండి చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు మనం దీంతో ఇడ్లీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వంట సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ గాని ఘీ కాని ఈ విధంగా గ్రీస్ చేసుకుని ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఇడ్లీ మెత్తగా ఉడికిపోయింది. ఇడ్లీలు ఎంత సాఫ్ట్ గా వచ్చాయో చూడండి. ఇవి ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. సొరకాయ ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఈ ఇడ్లీని పల్లీ చట్నీతో గాని టమాటా చట్నీతో గాని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఇడ్లీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.